ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి సెప్టెంబర్ 15 ఆదివారం రోజున గోచారరీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, వ్యయస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు మీ మాటల్ని కఠినంగా వాడతారు. ముఖ్యంగా ఈ రోజు మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి. మీ కఠినమైన మాటలు శాంతికి భంగం కలిగిస్తాయి. ఈ రోజు మీ బంధువులు స్నేహితులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు. అయితే ఈ రోజు మీరు బడ్జెట్ సరైన విధంగా ఆలోచించి నిర్ణయించాలి. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలని హాయిగా గడిచిపోతుంది. సమయం ఎంత దుర్లభమైందో తెలుసుకుని దాన్ని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఈ రోజు మీరు ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజు మీ రోజువారీ అవసరాల్ని తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ ని పాడు చేస్తుంది. ఈ రోజు మీ తండ్రి గారితో మీరు స్నేహభావంతో మాట్లాడతారు. మీ సంభాషణలు ఆయన్ను ఆనందానికి గుర్తిస్తాయి. ఇంకా మీ ఆలోచనను శక్తిని మీరు భౌతికంగా వాస్తవంగా ఏం జరగాలని అనుకుంటున్నారో దాని వైపుకు మరల్చండి. ఈ రోజు ఆర్థికంగా మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు ధనార్జన చేస్తారు. ఇంకా కుంభరాశి వారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలీసాని పారాయణం చేయండి. మరియు దగ్గరలోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి. మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖ్నోభవంతు.